హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ మాస్టర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఒక అప్డేట్ కోసం మాత్రమే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో వీడియో వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు టాపిక్లోకి వెళ్లే ముందు సో ఈరోజు డేట్ చూసుకుంటే ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ సాటర్డే నాడు మనకు మార్నింగ్ నుంచి కొన్ని మెసేజ్ అయితే వస్తున్నాయి సో అవి ఏంటంటే టిక్ టాక్ ప్రో అప్లికేషన్ అని దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు టిక్ టాక్ లేకపోతే ఈ అప్లికేషన్ ద్వారా మీరు టిక్ టాక్ అయితే యూజ్ అని ఒక మెసేజ్ అయితే మీకు అందరికీ కనిపించే ఉంటుంది ఆల్రెడీ సో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు సో మీరు డౌన్లోడ్ చేసుకునేది వెంటనే డిలీట్ చేసేయండి సో అది ఎందుకో మీకు వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వస్తుంది సో నేను ఆ నెంబర్కి కాల్ చేస్తే అతను కాంటాక్ట్లో ఉన్నవాడే అతన్ని పూర్తిగా అడిగాను ఏంటంటే నేను ఈ మెసేజ్ నీకు పంపించలేదు నాకు కూడా ఎవరు పంపించారో కూడా తెలియదు నేను దాన్ని ఇగ్నోర్ చేశాను అలాగే నీకెలా సెండ్ అయ్యిందో కూడా నాకు తెలియదు సో ఇక్కడనే చూసుకోవచ్చు మనకు ఇది హ్యాకింగ్కి సంబంధించిన మెసేజ్ అని ఇది చాలామంది మొబైల్లో వారి పర్మిషన్ లేకుండానే వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న అన్ని నెంబర్స్కి ఈ మెసేజ్ అనేది వెళ్తుంది సో ఈ మెసేజ్ ఇలా టిక్ టాక్ ప్రో అని కింద మనకు ఒక లింక్ ఇచ్చారు కదా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది సో దాంతోపాటే మన ఫోన్లో మాల్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో మాల్వేర్ అనేది చాలా డేంజర్ సో అప్లికేషన్ అచ్చం చూడడానికి టిక్ టాక్ ఐకాన్తో ఉంటుంది ఆ అప్లికేషన్ మన ఫోన్లో ఉన్న స్టోరేజు కెమెరా మైక్ పర్మిషన్ అన్నీ తీసుకుంటుంది సో ఒకవేళ మీరు మీ ఫోన్లో పేమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కనుక చేస్తుంటే వెంటనే అప్లికేషన్ అయితే డిలీట్ చేసేయండి సో ఎందుకంటే దీని ద్వారా మీ బ్యాంక్లో ఉన్న మనీ మొత్తం హ్యాకర్స్ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది సో వాళ్ళు మీ ఫొటోస్ వీడియోస్ అండ్ తీసుకొని వాట్సాప్ చాట్ కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేసే అవకాశం అయితే ఉంది సో ప్రతి ఒక్కరు దీని పట్ల అలర్ట్గా ఉండండి సో ఈ విషయం మీ ఫ్రెండ్స్కి తెలిసేలా వారికి కూడా షేర్ చేయండి సో ఇక మీకు ఇలాంటి మెసేజ్ వస్తే దీన్ని ఎవరికి ఫార్వర్డ్ అయితే చేయకండి ముందుగా ఈ మెసేజ్ని మీ ఫోన్లో నుండి డిలీట్ చేసండి సో డిలీట్ చేశాక మనకు టిక్టాక్ ప్రో అనే అప్లికేషన్ ఇక టిక్ టాక్ అనే అప్లికేషన్ మన ఇండియాలోకి రానే రాదు సో మనకు వాళ్ళే ఆ కంపెనీ వాళ్ళే చెప్పారు మేము గవర్నమెంట్ చెప్పినట్లు నడుచుకుంటామని సో వాళ్ళే చెప్పాక మనకు ఎవడెవడో హ్యాకర్స్ వచ్చి మన మొబైల్కి అయితే ఇటువంటి మెసేజ్ అయితే పంపిస్తున్నాడు ప్రతి ఒక్కరూ దీని నుండి అలర్ట్గా అయితే ఉండండి సో మీకు మీ ఫ్రెండ్స్కి మీ పేరెంట్స్కి ఆ రిలేటివ్స్కి చాలామందికి దాదాపు ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అయితే వెళ్ళింది సో ప్రతి ఒక్కరు దీని పట్ల అలర్ట్గా అయితే ఉండండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో ఇటువంటి మెసేజ్లు మనకు రోజు 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 వస్తూ ఉంటాయి వాటి అన్నింటినీ మీరు నమ్మకండి సో నమ్మి అనవసరంగా మీ ఫోన్ మీ డబ్బులు అనేది వేస్ట్ చేసుకోవద్దు సో ఓకే ఫ్రెండ్స్ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ అలాడ్ అందరూ వాళ్ళట్టుగా ఉండండి కీప్ స్మైల్ అండ్ స్టే రాక్